మహాపశుద్ర ప్రేంగుల తండ్రి యేసయ్యా, మరి ఇప్పుడు మేము మ్యూజిక్ లో స్టార్ట్ చేస్తున్నాం, మీరు మాతో ఉండండి. మరి మాషి అంకుల్ ఫ్యామిలీకి, శాలం అంకుల్ కూడా తోడుగా ఉండండి సయా, మీరు మాతో ఉండండి సయా. మరి మేము పాడేటప్పుడు కూడా మాకు మంచి స్వరాలు దయచేయండి అయ్యా సయా. సండే స్కూల్ మ్యూజిక్ క్లాస్కి వస్తున్న వాళ్ళందరికీ తోడుగా ఉండండి ప్లీజ్ యేసయ్యా. యేసుక్రీస్తునామములో వచ్చినాం తండ్రి, ఆమేన్. రికార్డింగ్ స్టార్ట్ చేశానండి. ప్రార్థన మూడు విధాలుగా చేయాలి చక్కగా. అలాగా ముందు చెప్పాను ఇంత మునుపు, ముందు స్తుతి స్తోత్రం దేవునికి, మహిమ ఘనత కలుగును గాక. ఉదయం మంచి ఉదయమే ఫ్రెష్గా లేచాను, దేవునికి స్తోత్రం. ఆరోగ్యంగా ఉంచారు, స్తోత్రం. ఇలాగా మనకు జరిగిన 103 సామ్ ఎంతమందికి తెలుసు? శిలాని 103 సామ్ ఎవరు రాశారు? అది శిలాని మైక్ ఆన్ చేసి చెప్పు. డేవిడ్ అంకుల్. డేవిడ్ అంకుల్ అని మళ్ళీ క్వశ్చన్ మార్క్ వేయకూడదు నువ్వు. డేవిడ్ అంటే కాన్ఫిడెంట్ గా చెప్పాలి ఆన్సర్. కనుక నా ప్రాణమ యెహోవాను సమర్పించుము అంటాను. అందుచేత అది బాగా బాగా చదవండి 103 సాంగ్. రెండు, ఇతరుల గురించి. ఇతరులు అంటే మన సంఘం గురించి, మన పాస్టర్ గారి గురించి, ఇంకా అందరు సభ్యుల గురించి, మిగతా క్రైస్తవ కుటుంబాలు, అన్యుల గురించి, దేశం గురించి, దేశం యొక్క అధికారులు పాలించే వారి గురించి ప్రార్థించారు. మూడు, థర్డ్ ఏంటంటే మన విషయాలు. నన్ను కాపాడు, చదువుకోవడానికి అమ్మను కాపాడు, నాన్నని కాపాడు, ఇవన్నీ నాకు మంచి గాత్రం ఇవ్వండి, మంచి జ్ఞానం ఇవ్వండి చదువుకోవడానికి. కృషి చేసే శక్తి ఇవ్వండి అని ఈ మూడు ముందు. అలా అది ఒక ఆర్డర్ గా ఉంటుంది, ఒక పద్ధతి అన్నమాట. ముందు దేవుని స్తుతితో మనం స్టార్ట్ చేయాలి. కనుక మీరు క్లాస్కి వచ్చేటప్పుడు ఇదర్ ఇంగ్లీష్ ఆర్ ప్రిపేర్ చక్కగా మంచి ప్రార్థన చేయాలి. ఎందుకంటే రికార్డ్ అవుతుంది కదా ప్రార్థన, అందరూ వింటారు. రాగానే దేవస్తోత్రము, మహర్షంకలు కాపాడు, లేకపోతే నాకు సంగీత జ్ఞానం, అలాగా అటు ఇటుగా చేయకూడదు. అర్థమైందా? ఇది ఒక ఆర్డర్, ఆర్డర్ ఆఫ్ ప్రేయర్. ముందు దేవునికి స్తుతి, తర్వాత స్తుతి మహిమ ఘనత నీకే చెల్లును దేవా. మీరు ఆయుష్ ఇచ్చారు, మమ్మల్ని ఆరోగ్యంగా లేపారు, ఉదయం లేచాం, ఈ మ్యూజిక్ క్లాస్కి అటెండ్ అయ్యే భాగ్యం కలుగు చేశారు అని స్తుతి స్తోత్రం చెల్లించి, అప్పుడు ఈ సమయంలో అనేక మంది అనేక విధాలుగా బాధపడవచ్చు. లేకపోతే షెల్టర్ లేని వాళ్ళు, క్లోత్స్ లేని వాళ్ళు, ఫుడ్ లేని వాళ్ళు ఎంతో మంది ఉంటారు. వారిని ఆదరించండి అని అలాగ అందరి గురించి, ప్రభుత్వం గురించి. ఇప్పుడు కోవిడ్తో ఎంతో మంది బాధపడుతున్నారు. మనం దేవుని సన్నిధిలో మనం బ్లెస్సెడ్, వీఆర్ వెరీ మచ్ బ్లెస్సెడ్. ఎనీ ప్రాబ్లం లేకుండా మనం ఇక్కడ ఇలాగ సంతోషంగా దేవుని స్తుతిస్తూ పాటలు పాడుకుంటున్నాం. దేర్ ఆర్ సో మెనీ పీపుల్ హూ ఆర్ సఫరింగ్ వితౌట్ ఫుడ్, వితౌట్ షెల్టర్, వితౌట్ క్లోత్స్. మన అందరి గురించి ప్రేయర్ చేసి అప్పుడు మనవన్నీ, మీ కొరతలు ఉంటాయి కదా, నాకు అది ఇవ్వండి, ఇది ఇవ్వండి అన్ని మీ కోరికలు అన్ని కోరుకోవచ్చు. దేవుడు కోరాలి, అడుగుడి మీకు ఇయ్యబడు అన్నారు కదా ఆయన. సో మన దేవుడిని అడగాలి.
చదువు మీద కాన్సన్ట్రేషన్ లేదు దేవా, కాన్సన్ట్రేషన్ ఇవ్వండి, విల్ పవర్ ఇవ్వండి అని అలాగా. ఓకే, వెరీ గుడ్, వండర్ఫుల్. ఇప్పుడు నేను పాడిన ఎపిసోడ్ మాత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి కదా, ఎన్నో ఎపిసోడ్ అది, ఏ ఏ డేట గుర్తుందా మీకు, అది గుర్తుపెట్టుకుని అది వింటూ ఉండాలి. ఓకే, యానీతో స్టార్ట్ చేద్దాం. యానీ ఏ లాంగ్వేజ్? సరిగా పామగా పాదని పామగా గరే సా పాడు యానీ. నువ్వు పాడేది సరిగా హిందీ అంకుల్. నువ్వేం చెప్పాలి తెలుసా? సరిగా పాదని పామగా సరిగా రాలేదు. నెక్స్ట్ అంకుల్ క్రిస్సి. అంకుల్ ఎవరమ్మా? క్రిస్సి. ఆ క్రిస్సి నా తెలుగు. తెలుగు పాడు. సరిగా చదివేశావు అంతే. అది పాటలా లేదు. నీవే నా సత్యం, నీవే నా జీవం, ఇలా ఉందా సాంగ్ అది? మహర్షి గారు ఎంఐకి కొంచెం పాడడానికి బద్ధకంగా ఉందండి.
పాటకి బద్ధకంగా ఉంది, పాటకి శక్తి ఉపయోగించాలి కదా, ఆ శక్తి ఉపయోగించలేకపోతుంది. ఇప్పుడు నిన్న పాడింది కదండి చక్కగా, మళ్ళీ ఈవేళ చూసారా షీఈస్ రీడింగ్ ఇంకోటి చెప్తున్నాను, ఇది రికార్డ్ అవుతుంది. 50 కనుక ఎవరైనా సరిగా పాడకపోతే అది ఇంకొకరికి ఇచ్చేస్తాను నేను అంతే. ఎందుకంటే మళ్ళీ ఏంటి ఎలా నేర్పారు, ఇప్పుడు యాని సరిగా పాడలేదు, క్రిస్సి సరిగా పాడలేదు, ఎన్నిసార్లు పాడుతున్నాం మనం ఈ ట్యూన్, మరి నేర్చుకోకపోతే ఎలాగా. కనుక నేను ఇదే చెప్పేది, ఎవరైతే సరిగా పాడరో సార్ ఆ డిసిషన్ తీసుకుంటున్నాను సార్, ఎవరైతే సరిగా పాడరో చెడ్డ పేరు వస్తుంది. స్టార్టింగ్ ఇప్పుడు మొట్టమొదటిసారి అని లేదా క్రిసి పాడండి అనగా అన్నాను అనుకో, పాడడం మొదలుపెట్టి ఇలా పాడారనుకో, వచ్చిన గెస్ట్లు కానీ మీ పేరెంట్స్ కానీ ఏమనుకుంటారు? కనుక నేను ఇదే చెప్తున్నాను, సరిగా పాడనప్పుడు నేను వెంటనే వాళ్ళతో వాళ్ళ నుండి ఆ సాంగ్ తీసేస్తాను. ఈవేళ రేపు ఒక్కరోజే మీకు అవకాశం, అది చెప్తున్నాను. ఇంకంతే, ఇప్పటికీ ఆని అండ్ క్రిసి డౌట్ నాకు. నెక్స్ట్ నేను చదువాం. అంకుల్ కెవిన్. ఆ కెవిన్ ఏ లాంగ్వేజ్ చదువు? సారీగా పామాగా పాదాని గారీసా నీదానే ఎన్ తండై ఎన్ దేవా ఎన్ యేసు సా నీదానీ సా నీదా పామాగా పామాగరిగా గారీసాని సా నీయేయన్ మార్గం నీయేయన్ సత్యం నీయేయన్ జీవం నీయేయన్ సర్వం నీయేయన్ ధ్యానం నీయేయన్ గానం నీయేయన్ రూపం నీయేయన్ దైవం. వెరీ గుడ్. అయితే బాగా పాడానా, ఇటు వచ్చి సస్టైన్ చెయ్యి. సారీ సారీగా పామాగా అని అలా సస్టైన్ చెయ్యి. ఇప్పుడు పాడు. పాదాని పామాగా అలా సస్టైన్ చెయ్యి. సారీ పామాగా పాదాని పామాగా నా తండ్రి నా ప్రభు నా యేసు. నేను తమిళ పాడలు బై మిస్టేక్ తెలుగు పాడను. పర్వాలేదు, పాడు మళ్ళీ పాడు. సారీగా పామాగా పాదాని పామాగా గరీసా యేసయ్యా నీదానే ఎన్ తండై ఎన్
దేవా యన్ యేసు సాని దాని సా నీదా పామగా పామగరిగా గారి సాని సా నీయేయన్ మార్గం నీయేయన్ సత్యం నీయేయన్ జీవం నీయేయన్ సర్వం. ఓకే శిలాని కెవిన్ పేరు టిక్ పెట్టు అలాగా. ఓకే అంకుల్. ఎమ్మాన్యుయల్ హిందీ పాడనా సరిగా పామగా పాదని పామగా గరి సా పాడు సరిగా పామగా పాదని పామగా గరి సా హే యేషు తుహి హో తుహి పితా తుహి ప్రభు తుహి యేషు సాని దాని సా నీదా పామగా గరి సాని సా తుహి మేరా మార్ తుహి మేరా సత్ తుహి మేరా జీవ్ తుహి మేరా సర్ తుహి మేరా ధ్యాన్ తుహి మేరా గీత్ తుహి మేరా రూప్ తుహి మేరా దేవ్. వెరీ గుడ్ ఎమ్మాన్యుయల్. హిందీ టిక్ పెట్టు, ఇప్పుడు టిక్స్ పెట్టు. నేను పెట్టే నెక్స్ట్ ఎవరి పేరు చదువు అంకుల్. నెక్స్ట్ ఇంగ్లీష్ లో చాహతన్ మెలోడీ, ఇంకా జాయిన్ లిల్లీ అంకుల్. అదలా ఉంచు. నెక్స్ట్ నెక్స్ట్ అంకుల్, దేవుడే నాకు ఆశ్రయంబు కే వర్షిణి అంకుల్. వర్షిణి క్లాస్ ఉన్నాము. నెక్స్ట్ నెక్స్ట్ అంకుల్, సర్వదేశంలారా జాన్ అన్న. జో పాడు. పాదని ససని సరి పాసరి గమగరి సని సరి సాదని ససని సరి పాసరి గమగరి సని సరి సా గరి గరి సారి పప్ప మరి గరి సరి గరి సని ధని సరి సని ద పాదని సని సరి పా సరి గమ గరి సని సరి సర్వాదే శములారా శ్రీయేసే దేవుండు ఊర్బీను ఉత్సాహముతో ఊర్బీను ఉత్సాహముతో గురు
గురు స్తోత్రము చేయను రండి ఆ ప్రభువే దేవుండు అధికాస్తోత్రాల్హుండు భూ ప్రజల నందరిని భూ ప్రజల నందరిని బుట్టించిన బగ బుట్టించిన బగమంతుండు. ఓకే ఓకే, అయితే ఇది కొంచెం అలాగా కొంచెం టెంపో స్పీడ్ గా ఉండాలి. పాద నిసా ససని సరి పాసరి గమగరి సని సరి సా, చెప్పాను కదా మనం డిక్లేర్ చేస్తున్నాం సర్వదేశములారా యెహోవా దేవుడు అని చెప్తున్నాం కాబట్టి అది నీరసంగా పాడకూడదు, స్లోగా. సర్వదే శములారా స్త్రీయేసే దేవుండు డిక్లేర్ చేస్తున్నావు కదా, సో కొంచెం ఫాస్ట్ గా పాడాలి. నేను పాడింది ఒకసారి విను. సర్వదే శములారా స్త్రీయేసే దేవుండు అలా పాడాలి. ఓకే ఓకే, జో సర్వ పాడన ససని సరి పా సరి గ మ గ రి సని సరి సా పాద ని సా ససని సరి పా సరి గ మ గ రి సని సరి సా. ఓకే వెరీ గుడ్. అలాగే తర్వాత మీరు పాడినప్పుడు నేమ్ అనౌన్స్ చేసిన వెంటనే ఐఎమ్ సో అండ్ సో ఐఎమ్ ఫ్రమ్ మీ ప్లేస్, మీరు ఎక్కడి నుండో ప్లేస్ చెప్పాలి. ఓకే, ఎక్కడి నుండి వచ్చారు, ఎందుకంటే చాలా ప్లేసెస్ నుండి వచ్చారు కాబట్టి అందరికి తెలియాలి ఐఎమ్ సో అండ్ సో ఐ ప్లేస్ ఐఎమ్ ఫ్రమ్ విజయవాడ, ఐఎమ్ ఫ్రమ్ దుబాయ్, ఐఎమ్ ఫ్రమ్ మస్క్, ఇలాగా అందరు. ఓకే రైట్. నెక్స్ట్ అమ్మా. అంకుల్ ప్రవీణ, అంకుల్ ప్రవీణ మలయాళం. ప్రవీణ, ప్రవీణ ఏంటి మలయాళం అంకుల్? సరిగా పామగా పాదాని పాడమ్మా. కొన్ని ఫ్రేజెస్ ఒకలాగే పాడుతున్నావు అమ్మా, అది మరి నువ్వు ఎందుకు క్యాచ్ చేయలేకపోతున్నావు అర్థం కావట్లే.
మొదటిది. నెక్స్ట్ నీవే నా సత్యం, రెండో ఫ్రేజ్. నీవే నా జీవం, మూడు డిఫరెన్స్ ఉంది కదా. నీవే నా దైవం, చిన్న పాయింట్ కదా. చెప్పండి. కీబోర్డ్ కీస్ తో ఒక నోట్స్ ఇచ్చారు ఒకసారి పిల్లలకి, కీబోర్డ్ కీస్ తో. అంటే కీబోర్డ్స్ లేవండి ఇక్కడ వీళ్ళకి. అంటే ప్రవీణకు ఉంది, ఆ యూకే వాళ్ళకి ఇచ్చారు కదండి. ప్రవీణకు ఆ ఒక్క నోట్స్ సప్లై చేయండి సార్, కీబోర్డ్ మీద ప్రాక్టీస్ చేద్దాం చూద్దాం. అలాగే ఆ ప్రవీణ, కీబోర్డ్ మీద ఏ కీస్ పలికితే ఆ స్వరం వస్తుందో చూసి దాని మీద ప్రాక్టీస్ చేయి. ఇక్కడ ఫెయిల్ అయితే మాత్రం కుదరదు, ఎందుకంటే నీకు ఎక్స్ట్రా సపోర్ట్ ఇస్తారు. వాయిస్ బాగుందమ్మా, వాయిస్ చక్కగా ఉంది, బ్రైట్ గా ఉంది, కానీ ఆ స్వర స్థానాలు జాగ్రత్తగా క్యాచ్ చేయాలి. నేను పాడింది అలా వింటూ ఉంటే వస్తుంది. తర్వాత అండి రాశి గారు, శిలోనికి మీరు అప్ప చెప్పారు పేర్లు, మధ్యలో చాహత్ పోటీ పడుతుంది. చాహత్ శిలోని మాట్లాడుతుంది, మీరు చెప్పనక్కర్లేదు. మీరు రాయండి, మీరు రాసి అలా ఉంచండి లిస్ట్, నేను అడుగుతాను అప్పుడు చెప్పండి. మీరు అందరూ కేకలేయద్దు. శిలాని నువ్వు, నేను అడుగుతాను ఒకరి పేర్లు ఒకరు చెప్పు. మీరు రాసి ఉంచండి అలాగా దగ్గర ఉంచండి. నెక్స్ట్ ప్రవీణ అలా అలా చేయి, విను ఒకటి రెండు సార్లు అలా వింటూ ఉంటే ఆ డిఫరెన్స్ తెలుస్తుంది నీకు. ఇది ఒక లెసన్, ఇది అంచేతరాన్ని సార్లు పాడిస్తున్నాను. అసెండింగ్ ఆర్డర్ అండ్ డిసెండింగ్ అన్నది స్వరస్థానాలు బాగా వస్తుంది. దాని సారీగా ఆ స్థానాలు మళ్ళీ పా బాగా డిసెండింగ్, ఎన్నిసార్లు చెప్పాను పాదాని. అంతేగాని నీ స్థానంలో సా స్థానంలో గా పాడకూడదు, పాడితే అసహ్యంగా ఉంటుంది, వినే వాళ్ళకి తప్పు తప్పు నేర్పావు అనుకుంటారు. అందుకని నేను జాగ్రత్త పడుతున్నాను. ఇప్పుడు అందరిని పాడినా మనం ఈసారి చాలా స్ట్రిక్ట్ గా ఉంటాను నేను. ఎవరైతే నేర్చుకుని పర్ఫెక్ట్ గా, ఎందుకంటే లైఫ్ టైం రికార్డ్ అవుతుంది. లైఫ్ టైం మీ 100th డే అన్నది ఒక మార్క్, మైల్ స్టోన్ ఇన్ యువర్ లైఫ్. ఆ మైల్ స్టోన్ అలా ఉంటుంది వీడియోస్ లో చిరస్థాయిగా, ఎన్ని సంవత్సరాలైనా ఉంటుంది అలాగా. కనుక మీకే క్రెడిట్ అది, సో కీప్ ఇట్. నేను చాలా స్ట్రిక్ట్ గా ఉంటాను ఈ విషయంలో. ఇప్పుడు ఫిల్టర్ చేసేస్తున్నా నేను, నేను మనసు మార్చుకున్నాను. అందరితోనే పాటించాలని చాలా ఆశపడ్డాను, కానీ కొంతమంది అసలు ఇక్కడ క్లాస్ అయిన వెంటనే మర్చిపోతున్నారు, ఎవరు శ్రద్ధ చూపించట్లేదని తెలుసుకుంటున్నాను. అంచేత బాగా పాడిన వాళ్ళని రెండు మూడు పాడిస్తాను అంతే. నెక్స్ట్ ఎవరమ్మా? మహర్షి గారు, ఎవరు బాగా పాడట్లేదో దాని అర్థం ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ కోసం కేర్ తీసుకోవట్లేదు. అదే అనుకుంటాం మరి, వాళ్ళని మనం బ్లేమ్ చేయగలుగుతాం మరి. అది ఇప్పుడు ఇది మామూలు సండే స్కూల్ రెగ్యులర్ గా కలుసుకుని వెళ్ళిపోతున్నాం, అక్కడ తప్పులు పడినా పర్వాలేదు. ఇట్ ఈస్ గోయింగ్ టు బి రికార్డెడ్ ప్రపంచంలో అందరు వింటున్నారమ్మా. ఒక ఇండియా కాదు నేను చెప్పేది, ఒక స్టేట్ ఒక డిస్ట్రిక్ట్ కాదు, ఒక ప్లేస్ కాదు వినేది. త్రూఅవుట్ ద వరల్డ్ కనీసం ప్రపంచంలో ఒక ప్లేస్ నుండి ఒక్కరైనా వింటున్నారు మన మన ఆల్బమ్ మన వీడియో. నైట్ నేను ఎలా చూసేసుకో 100 మంది ఉంటున్నారు అలాగా మన వీడియోస్ ని అలా చెక్ చేసుకుని వింటూ ఉన్నారు. అందుచేత ఎవరు శ్రద్ధగా, అంటే హూ ఎవర్ లెర్న్ ప్రాపర్లీ పర్ఫెక్ట్లీ, పర్ఫెక్షన్ అన్నది వదిలేసేయండి. ఓకే అది మేము, నేను పాడినట్టుగా పక్కగా పాడాలి అని నేనేమి ఫోర్స్ చేయడం లేదు. అట్లీస్ట్ స్వరస్థానాలు క్లీన్ గా పలిగితే చాలు మీ మీ గొంతులు. ఓకే నెక్స్ట్ శిలాని. అంకుల్ జాయిన్ అయిన దగ్గర టిక్ పెట్టుకోమంటారా? అంకుల్ నెక్స్ట్ వందనంబన్ అర్థమో గ్రీష్మ. అంకుల్ గ్రీష్మ వచ్చిందా? రాలేనంటే ఇంకా
నెక్స్ట్ అంకుల్ నెక్స్ట్ నేనే అంకుల్ దేటది మార్గము చూపుము ఇంటికి స్మూత్ గా పాడమ్మా గట్టిగా మాట్లాడకూడదు మైక్ దగ్గర చాలా నెమ్మదిగా మాట్లాడు ఓకే అది అది వాయిస్ అంకుల్ అంటే అనకూడదు అందుకే మనకి మ్యూజిషియన్స్ గా మ్యూజికల్ గా ఉండాలి మన ఇది మన ఇయర్స్ కూడా స్మూత్నెస్ కేర్ దట్స్ ది కాల్డ్ పర్ఫెక్ట్ హార్మనీ పర్ఫెక్ట్ హార్మనీ అంటారు గట్టిగా అరవడాలి కానీ స్మూత్ గా చక్కగా మాట్లాడడం నేర్చుకోవాలంటే మైక్ ఎందుకు ఉంటుంది మిగతా వాళ్ళందరికీ వినిపించాలని కదా మైక్ ఉంటుంది అప్పుడు ఆ మైక్ దగ్గర అరవనక్కర్లా మైక్ ఇంపార్టెన్సే అది మీ అందరికి మీ వాయిస్ ని తీసుకెళ్ళడమే కాదు దీనిలో పాడు పాడు పాసగ సగ దా ప ప గరి స సా స దా ప మా ద ప పాడు పాడు ప ప ప గ స గ ప ప సరే ఓకే ఓకే ఆసృతిలోనే పాడు అదే నీకు కంఫర్టబుల్ గా ఉంటుంది సగ సగ ద ప ప గరి స పాడు సా స ద ప మ ద ప ప సగ సగ ద ప ప గరి స సా స ద ప మ ద ప ప సగ సగ ద ప అదే తప్పు పాడుతున్నావు చూసావా నువ్వు కూడా పాప ప గ స గ పాప ప గ ఇన్ని సార్లు విన్నారు ఏంటమ్మా ఇది పాప ప మారేని మారేని మమ మారేని రే ఎన్ని సార్లు పాడాను మీరు పాడిందే రైట్ అనుకుని పాడేస్తున్నారు అంతే
పాడు మళ్ళీ పాడు. పాప ప గ స గ పాప ప గ స గ పాప ప గ స గ పాప ప మరి నీ. ఇప్పుడు నేను ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మార్పులు ఎప్పుడు చేయను, ఒకేలా పాడతాను, అవునా కదా? మిమ్మల్ని ఎప్పుడు నెవర్ కన్ఫ్యూజ్ యూ. ఒక నోట్స్ నేను ప్రిపేర్ చేసి మీ ముందుకు దానికి ఎంతో జాగ్రత్త పడతాను. స్పెల్లింగ్స్ కానీ అవి కానీ నేను ప్రజెంట్ చేసే ముందు, బిఫోర్ ఐ ప్రజెంట్, అన్ని చెక్ చేస్తాను. ఒక్కసారి మీకు చెప్పేసిన తర్వాత ఇంక మళ్ళీ సేమ్ మీరు చూసుకోండి, చెక్. నేను ఇన్ ద బిగినింగ్ ఇట్ సెల్ఫ్ వాట్ ఐ సాంగ్ అదే కంటిన్యూ చేస్తాను, పర్ఫెక్ట్ నోట్స్ ఒక్కొక్కసారి ఒకలాగా ఒకసారి. కానీ అప్పుడప్పుడు మీరు బాగా ఇంప్రూవైజ్ చేస్తారనే ఉద్దేశంతో కొన్ని గమకాలు కలుపుతారు. ఇప్పుడు ఇదే ఉందని సాగా సాగా చూసారా, ఇవన్నీ క్యాచ్ చేయలేమ్మా. నోట్స్ పాడుతున్నారు కరెక్ట్ గా, పాసాగా సాగా పారు, బ్లంట్ గా పాడేస్తున్నారు. గరి అది కరెక్ట్, నోట్స్ కరెక్ట్, బట్ దేర్ విల్ బి అన్ ఎక్స్ప్రెషన్. ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది, ఒక ఫీల్ ఉంటుంది, అవన్నీ గమనించాలి, ఎప్పటి నుండి గమనించాలి. దిస్ ఈస్ ది ఏజ్ ఫర్ యూ టు గ్రాస్ప్ ఆల్ దీస్ థింగ్స్. పాసాగా స్మూత్ గా పాడు, ఎలా అంటున్నాను, సాగా సాగా పాప పాప గరి సాగా సాగా పాప గరి సరే నా తండ్రి. పాటలో ఏవైతే భావం ఉందో any expression, what expression is there in lyrics, you should follow the same expression for swaras also. Sa ga sa ga enduku margamu chupu intiki aa tandre intiki adi bhavam naa tandre intiki idi ప్రాడికల్ సన్ దృష్టిలో పెట్టుకుని ఆయన రాసిన పాట ఇది. కుమారుడు తండ్రిని ఎదిరించి ఆస్తిని, యు నో నో ప్రాడికల్ సన్ స్టోరీ, వెళ్ళిపోతాడు. దెన్ హీ విల్ రియలైజ్ అయ్యో ఐ కమిటెడ్ ఎ గ్రేట్ మిస్టేక్, నా లైఫ్ లో నా తండ్రి ఇచ్చిన అన్ని పోగొట్టుకున్నాను అనే పశ్చాత్తాపం పొంది ఈ పాట పాడుతున్నాడు. అలా తీసుకోవాలనుకుంట. ఓకే, ఆ చరణం కూడా, ఆ లిరిక్స్ కూడా మీరు అర్థం చేసుకుని వెళ్తూ ఉండాలి. లిరిక్ చదువు, చరణం చదువు అమ్మా. పాప చదువు, రీడ్. పాప మమతల చేత పారిపోయిన పాపం, పాపం వల్ల పారిపోయిన నాకు ప్రాప్తించే క్షామము. క్షామం ఏంటి? అంత అది అంత ఉన్నత స్థితిలో ఉన్నవాడు తండ్రిని వదిలి పారిపోయి, క్షామం అంటే కరువు, ఏమీ లేదు, తిండడానికి తిండి లేకుండా ఈ బికేమే ఏమంటారు, అలా అయిపోయాడు. నెక్స్ట్ పశ్చాత్తాపమునుంది, తండ్రి క్షమ కోరుస్తూ తండ్రిని క్షమించమని అనడానికి నిర్ణయించుకున్నాడు. హి డిసైడెడ్ టు ఆస్క్ ఫర్గివ్నెస్, డాడీ నేను ఇలా తప్పు చేసేసాను క్షమించు అని ఆ చరణంలో. కనుక దారి తప్పిన పిల్లలు తల్లిదండ్రుల దగ్గరకు రావడానికి వచ్చే, అలాగ అన్వయించుకోవాలి మనం అన్ని ఆ భావాన్ని చక్కగా ప్రస్తు ఇది చేయాలి. అంతేత మార్గము చూపు ఇంటికి నా తండ్రి ఇంటికి మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. చూసారా ఎంత స్ఫూర్తిగా ఉంది సాంగ్,
కంపోజర్ ఆయన చాలా ఈజ్ డాక్టర్ ఏబి మాసిలమణి గారని ఒక ప్రసిద్ధిగా వెరీ ఫేమస్ స్పీకర్ గాడ్స్ సర్వెంట్ ఆయన పరిశుద్ధాత్మతో ప్రేరేపణతో ఆత్మీయ అనుభవంతో రాసిన పాటలు చాలా పాపులర్ అయ్యాయి నడిపించున్నానావా ఈ సాంగ్ చాలా ఉన్నాయి అవన్నీ నేర్తాను మీకు కనుక ముందు ఆ లిరికల్ భావం ఏంటి ఆయన ఎవరిని దృష్టిలో పెట్టి ఎందుకంటే టుమారో యూ విల్ బికమ్ రైటర్స్ కంపోజర్స్ రైటర్స్ అవుతారు కంపోజర్స్ అవుతారు ఎప్పటి నుండి ఈ ట్రైనింగ్ మీరు పొందాలి అవన్నీ పాస్టర్ గారు కూడా జ్ఞాపకం చేస్తూ ఉంటారు మీకు ఈ డిసిప్లిన్ ఇవన్నీ అన్నింటిలోనూ రావాలి చక్కని కంపోజర్స్ అవ్వాలమ్మా చక్కని సింగర్స్ అవ్వాలి చక్కని రైటర్స్ అవ్వాలి ఒకసారి ముగ్గురికి దేవుడు ఒకే టాలెంట్ ఇస్తాడు కంపోజర్ రైటర్ సింగింగ్ పాడే టాలెంట్ రాసే టాలెంట్ కంపోజ్ చేసే టాలెంట్ కూడా దేవుడు ఇస్తాడు మీకు అది ఇంకా గొప్పది కదా మీరు రాసిన పాటను ఇంకొకరు ట్యూన్ చేయనక్కర్లేకుండా మీరు రాసి కంపోజ్ చేసింది ఇంకొకరు పాడేటట్టు కాకుండా మీరే పాడుకుంటూ మీరే రాస్తూ అది కనుక ఇప్పటి నుండి లిరికల్ వాల్యూ చూడండి లిరిక్స్ లేకుండా పాట లేదు కదా ఇప్పుడు నేను పాడాను అనుకోండి అది మీకు సినిమా పాట లేకపోతే ఇంకో పాట ఇంకో ఏంటి అని చూను అనుకుంటారు యూ కాంట్ ఈవెన్ గ్రాస్ దానిలో ఆ పదం పడినప్పుడే దాని భావం ఉంటుంది కనుక పాట లిరిక్స్ కి చాలా ఇంపార్టెన్స్ ఉంది ఓకే ప్రాక్టీస్ చేయి నేను చెప్పింది శిలాని నువ్వు కూడా మా పా 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 గ స గ పా 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 మా రే నీ అలాగే పాడాను నేను ఈ 50 ఈ 70-80 క్లాసెస్ 90 క్లాసెస్ అలాగే పాడాను అసలు ఎక్కడ చేంజ్ ఉండదు నా దగ్గర నేను పాడింది ఎక్కడ ఉండదు మీరు గ్రాస్ప్ చేస్తారు ఒక సింగింగ్ బాగుంది అనగానే కొంచెం ఇంప్రూవైజ్ చేసి పాడతారు దాన్నే ఆ నోట్స్ నే ఇంప్రూవైజ్ చేసి పాడతారు అలా నేర్చుకోండి రైట్ నెక్స్ట్ ఎవరు చెప్పు స్మూత్ అమ్మా అంకుల్ అని అనర్థం అన్నాను కదా స్మూత్ గా చెప్పు ఎవరది అదే వస్తున్నారు నాన్న నెమ్మదిగా వస్తున్నారు నెక్స్ట్ నైతిక రైట్ నైతిక్ పాడు ఎవరిని వదిలేదు బాగా పాడకపోతేనే తీసేస్తాను అది ఇప్పుడే చెప్తున్నాను నేను తర్వాత మీరు బాధపడి ఏం ప్రయోజనం లేదు నాకు మన 100th day ఒక వండర్ఫుల్ చక్కని సక్సెస్ అవ్వాలి మీ అందరూ చాలా బాగా పాడారని అందరూ మెచ్చుకో స్థితిలో ఉండాలి అందుకని ఇప్పుడే ఫిల్టర్ చేసేస్తున్నాను నీ
ఓకే నాకి ఇంకా బాగా స్మూత్ గా పాడాలి ఓకే నైతిక్ టిక్ పెట్టు నెక్స్ట్ శ్రేష్ట నిద్ర వస్తుందా ఆర్ యు గెట్టింగ్ స్లీప్ నో అంకుల్ అంకుల్ నెక్స్ట్ గ్రీష్మ వందనం పనర్తుమ అంకుల్ వెరీ గుడ్ గ్రీష్మ వచ్చానా గ్రీష్మ మైక్ కొంచెం ఇంటర్నెట్ ప్రాబ్లం ఉన్నట్టుంది ఓకే తను వచ్చిన తర్వాత చూద్దాం నెక్స్ట్ చూడు అంకుల్ దేవన కాశ్రంబు కే వర్షిణి అంకుల్ వర్షిణి వచ్చిందా అంకుల్ పాడినా ఏంటమ్మా వర్షిణిది ఇంప్రూవైజ్ చేసి పాడుతున్నాను కదా ఇప్పుడు సరిగా పగ మగరి ఇప్పుడు స్వరం బ్లంట్ గా పాడాడు అలా కాదు సరిగా పగ మగరి ఇలా పాడేస్తున్నారు సరిగా దాని సరి నిసా ఇలాగే పాడుతున్నారు అంతే గప అని ఇప్పటి వరకు అబ్జర్వ్ చేయట్లేదు అదే చెప్తున్నాను ఎక్స్ప్రెషన్ ఉండాలి చక్కని ఎక్స్ప్రెషన్ స్మూత్ గా పడాలి అభయం అది అభయ అన్నట్టు వినిపిస్తుంది వర్షిణి అభయ అభయ చూడండి సరిగా పగ మగరి సరిగా దాని సరి నిసా ఇప్పుడు మీరేం చేస్తారంటే మీరు పాడుకుని రికార్డ్ చేసుకుని మళ్ళీ మీరు వినండి నేను పాడింది మీకే పేరు వస్తాయి రేపు కరెక్ట్ గా పాడకపోతే ఏంటిదా పాడారని అనుకుంటే చెప్తున్నాను మరీ మరీ చెప్తున్నాను తీసేస్తాను నేను సరిగా పాడకపోతే చూసారా చాలా చక్కని కీర్తన ఇది ఏదో ప్లెయిన్ గా అలా స్వరం అప్పచెప్పేయడం కాదు దానికి ఎక్స్ప్రెషన్ తీసుకురావాలి నెక్స్ట్ ఎవరమ్మా అంకుల్ నెక్స్ట్ అంకుల్ ప్రవీణ అక్క దగ్గర టిక్ పెట్టుకోమంటారా
ప్రవీణ ఎవరు ఇప్పుడు పాడిందా ఇప్పుడు కాదు అంకుల్ ఇందాకలా మలయాళంలో కక్క పాడారు కదా అక్క తర్వాత వద్దాం ఇక్కడ పెట్టి టిక్ పెట్టు వర్షిని వర్షిని అలా టిక్ పెట్టు ఎవరు బాగా పాడితే వాళ్ళే ఉంటారు నెక్స్ట్ ఎవరు ఇప్పుడు రండి ఉత్సాహించి పాడుదాము ప్రశస్తిని సరి గ మగరి సరి సరి సా పాగ మ పాప ప దాద ద ప పన సరి గ మగరి సరి సరి సా గగరి గగ గగరి గగరి వెరీ గుడ్ నాన్న చక్కగా పాడు నీ డివైస్ ఎక్కడ ఫోన్ లో ఉన్నావా ల్యాప్టాప్ లో ఉన్నావా అమ్మా ప్రశస్తిని ట్యాబ్ లో ఉన్నావు మైక్ కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది నువ్వు పాడుతున్నప్పుడు సరే ప్రేయర్ చేసుకో బాగా మైక్ బాగా పనిచేయలేదు దేవా అని ప్రార్థన చేసుకో వెరీ గుడ్ టిక్ పెట్టమ్మా డబుల్ టిక్ పెట్టు ప్రశస్తినికి అది అంటే మీరు ఎంతో పెద్ద విద్వాంసుల్లా పాడనక్కర్లేదు నాన్న మీరు చెప్పింది శ్రద్ధగా అచూడు ఎక్స్ప్రెషన్ పాడు నాన్న మళ్ళీ పాడు పాడు నాన్న చూసారా పాగమ పాడు చూడండి ఆ గ్రాస్పింగ్ పాడనా పాడు నేర్పు అందరికి నేర్పు నువ్వే నేర్పాలి పాడు చాలు వెరీ గుడ్ ఇంకా బాగా ప్రాక్టీస్ చేయి వెరీ గుడ్ నా గ్రీష్మ వచ్చిందమ్మా గ్రీష్మ మైక్ ఓకేనా ఏమా మైక్ ఆన్ చేసి మాట్లాడు ప్రైజ్ లాడ్ చెప్పు
ఏం పాడుతున్నావు నువ్వు? ప్రైజ్ లార్డ్ అంకుల్. ప్రైజ్ లార్డ్ నాన్న. ఏం పాడుతున్నావు నువ్వు? సారి గారి నీ సరి గరిసా అది కరెక్ట్ చేసుకో. నీ సరి గరిసా పాడనా? వెరీ గుడ్. వందనంబునట్టుము ప్రభు వందనంబునందుకో ప్రభు కన్న తండ్రి మించి ఎప్పుడు గాచి ఎన్నలేని దీవెనట్టు నన్న యేసువా ఎన్నిరెట్లు స్తోత్రములివిగో వెరీ గుడ్. అందరు క్లాప్స్ ఇవ్వండి గ్రీష్మకి. గ్రీష్మకి డబుల్ టిక్. గ్రీష్మ తమ్ముడు పక్క నుండి డిస్టర్బ్ చేస్తున్నాడు పాపం. ఆడు కేకలేస్తున్నాడు పాప. ఆడిని ఏమనలేదు. ఆడే అమ్మాయిని కొట్టేస్తుంటాడు. అమ్మాయి ఆడిని ఏమనలేదు. నెక్స్ట్ అమ్మా టైం అవుతుంది మరి. ఈవేళ అందరినీ ఈవేళ ఏంటంటారు దాన్ని నేను ముందే చెప్తున్నాను. ఎవరు చక్కగా పాడతారో ఎవరిదైతే డబుల్ టిక్ అంటారో వాళ్ళు ఉంటారు. ఎందుకంటే మనకి నాకు పాస్టర్ గారికి చెడ్డ నేమ్ రాకూడదు. 100 రోజులు వచ్చిన తర్వాత ఏంటి ఇలా పాడుతున్నారంటే ఎంత ఇది కదమ్మా. ఓకే పాడు నెక్స్ట్ అంకుల్. నెక్స్ట్ అవినాష్ అన్న నడిపించు నానావా. అవినాష్ బాగా ప్రాక్టీస్ చేసావా? గప్ప గారి గ మ పా గగరి మగరి సని ద పదాపమ పారీరి గరి సని సపగారి గని సని సని ధని ద పదాపమ అదని ప్రాక్టీస్ పపకారి గపారి గగరి మగరి సని ద పదాపమారి గరి. నీకు బాగా వచ్చిన పాట ఏంటి నాన్న? ఇన్ని రోజులు వచ్చావు కదా, నీకు వచ్చిన పాట ఏంటి చెప్పు. ఒకటి వచ్చిన కీర్తన చెప్పు. కాన్ఫిడెంట్ కాన్ఫిడెంట్ బాగా ప్రాక్టీస్ చేసా సార్. చేసావు? ఏది మరి ఎక్కడ
స్వరాలే తప్పులు పాడుతున్నావు కదా, మరి అలా కాదు కదా. మీరు పొరపాటు చేయకుండా పొరపాటు అని అన్నాను నేను ఎప్పుడు. ఏ స్థానానికి ఆ స్థానం పాడకపోతే ఆ బ్యూటీ రాదు. ఆ శృతికి చేరకపోయినా బ్యూటీ రాదు, బ్యూటీ రాదు. ఆ స్థానం రావాలి. ఇంప్రూవైజ్ చేయలేకపోయినా ఎగ్జాక్ట్ నోట్స్ అన్న పాడాలి. మరి నెక్స్ట్ వెళ్దాం, ఎవరు తర్వాత చూద్దాం, ప్రాక్టీస్ చేసి రేపు పాడు. అంకుల్ నెక్స్ట్ అజిత్ అన్న, నీ ధనము నీ గణము అంకుల్. పాడండి అన్న. బాగా పాడావు. కూడా పాడు దాంతే. సీదరి ఇంకోటి ఏ పా పాడతావు నువ్వు చెప్పు, సెలెక్ట్ చేసుకుంటే చెప్పండి. నెక్స్ట్ అమ్మా. నెక్స్ట్ అంకుల్ ప్రభు యేసు. ప్రభు యేసు నాలయం ఎవరు పాడుతారు అంకుల్? నెక్స్ట్ ప్రభు యేసు నియాలయము సాన్వి అంకుల్. అదే చెప్పు, ఎవరు పాడుతారు అన్నాను కదా సాన్వి. దీని అర్థం ఏంటి? ప్రభు యేసుని ఆలయం ప్రతి వారి హృదయం, అది ప్రభుకే నిలయం, అపవిత్రపరచు. ఆర్ద్రతో పాడాలి చక్కగా. అంటే మెసేజ్ చెప్తున్నారు మీరు అందరికీ ఈ పాట ద్వారా మెసేజ్ చెప్తున్నాం. మీరందరూ కూడా ప్రభు యేసుని ఆలయాన్ని గుర్తించండి. అలాగా హాయిగా చక్కగా స్మూత్ గా పాడు. ప్రభువాలయా
ప్రభువాలయమందు ప్రసంసించుము ప్రభువాలయమందు యేసుని ఆలయము. వెరీ గుడ్ నానా. ఓకే ఓకే శాంతి. ఇక్కడ ప్రభు యేసుని ఆలయం, ప్రభు యేసు నీ ఆలయం కాదు. అక్కడ మనం యేసు ప్రభుని సంబోధించట్లేదు. జనరల్ గా మెసేజ్ ఏంటి, ప్రభు యేసుని ఆలయం ప్రతి వారి హృదయం అని చెప్తుంది. ఇప్పుడు మీరు ప్రభు యేసుని నీ ఆలయము అంటే ప్రభు యేసు ప్రభుని సంబోధించినట్టు ఉంటుంది, అలా కాదు. ప్రభు యేసుని ఆలయము అక్కడికి విడది, ప్రభు యేసుని ఆలయం అంటున్నాం. అని అన్నది ఆ దీర్ఘం తీసేసి ప్రభు యేసుని ఆలయము అంటే ప్రభు యేసుని యొక్క ఆలయము ప్రతి వారి హృదయము అది. కనుక ప్రభు యేసుని ఆలయము అలా విడది, ప్రభు యేసుని ఆలయము. ఓకేనా, పాడు ఒకసారి. ప్రభు యేసుని ఆలయము, ప్రభు యేసుని, ప్రభు యేసుని ఆలయము. కట్ చేయి అక్కడ. ప్రభు యేసుని ఆలయము, ఆలయం అన్నది సెపరేట్ గా పాడు పాడు. ప్రభు యేసుని ఆలయము, అది తప్పు పాడుతున్నావు. ప్రభు యేసుని ఆలయము, ఆలయము. ఇప్పుడు స్వరం ఏంటి, పప్పగాక మారిని మారే కదా. ప్రభు యేసుని ఆలయము, మారే సని ఆలయము, అది కరెక్ట్ చేసుకో. ఓకే మా టైం అయింది, రేపు చూస్తాను. సాన్వికి టిక్ పెట్టు, డబుల్ టిక్, బాగా పాడింది. అది సంగతి, రేపు మళ్ళీ ఒకసారి పాడిస్తాను అందరితో. ఎవరు బాగా పాడారో వాళ్ళని సెలెక్ట్ చేసి పాడిస్తాను. అందుకంటే నేనేం చెప్పలేదు. రైట్, మనస్వి రేపు చూద్దాం అన్ని కూడా. శ్రేష్ఠ రాలేదే వాళ్ళ, శ్రేష్ఠ వచ్చావా, అది ప్రాక్టీస్ చేసావా మరి. రేపు చూద్దాం, ఇంకా బాగా ప్రాక్టీస్ చేయి. నేను పాడింది నేను చెప్పింది విను. ఓకే రైట్. రేపు రాగానే మనం చాహత్ మెలడీ ఉన్నారమ్మా, జాన్ అండ్ జాయిన్ లిల్లీ రేపు మనం అది చూద్దాం. ఏంటది, టూ పార్ట్స్ చూడాలి. నెక్స్ట్ హోలీ హోలీ చూద్దాం రేపు, ఇంగ్లీష్ పార్ట్. రైట్ రైట్ అంకుల్, అంకుల్ చెప్పమ్మా. అంకుల్ నన్ను ఇంకా పాడియలేదు అంకుల్, టైం అయిపోయింది. చాలా మందిని పాడియలేదు, నేను రేపు ఆడదాం. ఓకే అంకుల్. ఆడేద్దామని కాదు, ఇక్కడ బాగా ప్రాక్టీస్ చేసి రండి. ప్రాక్టీస్ చేసి సరిగా పాడకపోతే నేను పాడనేవను, మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఎందుకు, ఇది చిరస్థాయిగా రికార్డ్ అవుతుంది. 100 డేస్, 50 డేస్ ఎలా రికార్డ్ నేర్చుకో. మైక్ మైక్ ఎవరు క్లోజ్ చేయండి నాన్న. జసింత్ అన్మ్యూట్ చేసుకుని ఇంట్లో అరుస్తుంటే మాకు అన్ని వినపడుతున్నాయి. ఓకే అర్థమైంది కదా మీకు. రైట్, నా ప్రశస్తిని ప్రార్థన చేయి, క్లోజింగ్ ప్రేయర్ చేయి. ఇప్పటి వరకు మమ్మల్ని కాచి కాపాడినందుకు థాంక్స్ ఏసయ్యా. ఇంకో రోజు మాకు గిఫ్ట్ ఇచ్చినందుకు వందనాలు ఏసయ్యా. మాకు ఇంకా మంచి మంచి కీర్తనలు కీర్తాలు నేర్చుకునేలాగా సాయం చేయండి ఏసయ్యా. మహర్షి అంకుల్ ని దీవించండి ఏసయ్యా, వాళ్ళ ఫ్యామిలీని దీవించండి ఏసయ్యా.
మంచి అంకుల్ కి మంచి ఆరోగ్యం ఇవ్వండియ్యా, చాలా అంకుల్ కి మంచి ఆరోగ్యం ఇవ్వండియ్యా, చాలా అంకుల్ ని వాళ్ళ ఫ్యామిలీని దీవించండి అయ్యా. మేము రోజు ఇలా మ్యూజిక్ లో జాయిన్ అయ్యేలాగా ప్లాన్ చేయండి అయ్యా. ఈరోజు ఈరోజు మాకు మ్యూజిక్ క్లాస్ లో జాయిన్ అయ్యడానికి సహాయం చేసినందుకు వందనాలు అయ్యా. మేము మ్యూజిక్ బాగా నేర్చుకొని మిమ్మల్ని స్తుతించి కనిపించే వాళ్ళగా ఉంచండి అయ్యా. మహర్షి అంకుల్ ద్వారా మాకు మ్యూజిక్ నేర్పిస్తున్నందుకు మీకే వందనాలు అయ్యా. యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, శాంతి సమాధానాలు ప్రతి బిడ్డకు, వారు వారి తల్లిదండ్రులు, ఆనందములు, ఆశ్చర్యాలు, వారి బంధుమిత్రులు, చుట్టుపక్కల వారికి, డాక్టర్ మహర్షి గారికి, వారి కుటుంబానికి తోడేయండి, వర్తిల్లా చేయునుగాక. ఆమేన్. శిలాది, రేపు ఎవరెవరైతే పాడలేదో ఈవేళ వాళ్ళందరి ముందు పాడించాలి. ఆ లిస్ట్ తీయి బయటకు. రైట్, ఓకే నాన్న, బాయ్. ప్రైజ్ సార్. ప్రైజ్ రండి సార్. ప్రైజ్ రండి సార్.